అందరికీ నమస్కారం అండి. మరి రేపు 8/5/2022 నా అనకాపల్లి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో గౌరవ అనకాపల్లి జిల్లా నూతన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ధర్మశ్రీ గారి ప్రమాణ స్వీకారానికి మరి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజానీకులందరూ కూడా మరి తరలి రావాలని చెప్పేసి కోరుతూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అనకాపల్లి మున్సిపల్ స్టేడియంలో గౌరవ చోడవరం శాసనసభ్యులు నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైనటువంటి మరి కర్ణ ధర్మశ్రీ గారి ప్రమాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు రాజన్న దొర గారు, ముచ్చాల నాయుడు గారు, మరొక మంత్రి భారీ పరిశ్రమల మంత్రి అమర్నాథ్ గారు, జిల్లాలో ఉన్నటువంటి అల్లు ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్సు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా పాల్గొంటున్నారు. కావున మరి రేపు కేబినెట్ సర్పంచులు అందరూ కూడా పేరు పేరున మరి ముచ్చేపేట మండలం తరఫున, చోడవరం నియోజకవర్గం తరఫున, ధర్మశ్రీ గారి తరఫున మరి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ పర్సనల్గా కూడా పిలవడం, వీడియో ద్వారా కూడా వీడియో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం నాడు మరి నభూతున్న భవిష్యత్ అన్నట్టుగా మరి చోడవరం నియోజకవర్గం నుంచే సుమారు 20,000 మంది జనంతో ఒక భారీ స్థాయిలో ఒక పెద్ద ప్రొఫెషన్తో కూడినటువంటి ర్యాలీ బయలుదేరుతుంది. మరి ఉన్నటువంటి పాయకిరేపేట, యలమంచిలి, చోడవరం, మాడుగుల ఈ ప్రాంత నర్సీపట్నం ప్రాంతాల నుంచి కూడా ముఖ్య నాయకులు, ఆయా శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలోనే ఆ మండల పార్టీ ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ మహోత్సవ కార్యక్రమాన్ని గౌరవ జడ్పీ చైర్మన్లు అందరూ కూడా నామినేట్ బోర్డు చైర్మన్లు, నామినేట్ పోస్టు డైరెక్టర్లు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి గౌరవ ధర్మశ్రీ గారి తరఫున, చోడవరం నియోజకవర్గం తరఫున, జిల్లా జడ్పీటీసీల పూర్వ అధ్యక్షుడిగా మరి మీ అందరూ కూడా మరి ఇదే మా ఆహ్వానంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.